టీడీపీ వర్సెస్ జనసేన, గుడివాడలో ఏం జరిగింది? ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది, ఎవరూ ఊహించని రీతిలో అన్నట్లుగా జనసేన, టీడీపీ, బీజేపీ సత్తా చాటాయి. ఈ సమయంలో చంద్రబాబు, పవన్లు ఒకే మాటపై ఉన్నట్లు అన్నట్లుగా పాలన సాగిస్తున్నారు. అయితే గ్రౌండ్ లెవెల్లో మాత్రం అక్కడక్కడ ఇరు పార్టీలకు చెందిన నేతల మధ్య ఐకమత్యం లోపిస్తుందనే మాటలు వినిపిస్తున్నాయి. తాజాగా గుడివాడలో అందుకు ఓ ఉదాహరణ తెరపైకి వచ్చింది. అవును, అధికారంలో ఉన్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో టీడీపీ, జనసేన నేతల మధ్య సమన్వయ లోపం కనిపిస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా గుడివాడలో ఓ ఘటన తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా నాగవరప్పాడు జంక్షన్లో జనసేన జెండా దిమ్మెను ధ్వంసం చేసేందుకు టీడీపీ నేత దహరా నరసింహారావు ప్రయత్నించారని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ సమయంలో జనసేన కార్యకర్తలు ఆయన్ని అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు కూటమి ధర్మం పాటించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన నేతలు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగే వరకు వచ్చింది పరిస్థితి. ఈ నేపథ్యంలో గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము తక్షణమే స్పందించాలనేది ఆ సమయంలో జనసేన నేతల డిమాండ్. ఈ సందర్భంగా జనసేన దిమ్మెను కూలగొట్టడానికి నరసింహారావు ప్రయత్నించారని, ఆయనను టీడీపీ నుంచి బహిష్కరించాలని జనసేన నేతలు నినాదాలు చేశారు. జనసేన దిమ్మెపై దాడిని తమపై దాడిగా భావిస్తున్నామనేది వారి వాదన. ఈ సమయంలో విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి జనసేన నాయకులకు సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించేశారు. ఈ సమయంలో నరసింహారావుపై జనసేన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. ఇలా టీడీపీ నేతలు జనసేన దిమ్మెను కూలగొట్టడానికి వచ్చిన విషయాన్ని పవన్ దృష్టికి తీసుకువెళ్లాలని ఆ పార్టీ నాయకులు నిర్ణయించారు. కాగా టీడీపీకి చెందిన బీసీ నేత దారం నరసింహారావు ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. నియోజకవర్గ బీసీ సంఘం అధ్యక్షులుగా ఉన్న నరసింహారావు జనసేన దిమ్మెను ధ్వంసం చేయాలని ప్రయత్నించారంటూ ఆ పార్టీ ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితి ఇంటర్నల్గానే చక్కబడిపోతుందా లేదా అనేది వేచి చూడాలి.